ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. ఖమ్మం చాలా కీలకమైన పాత్ర పోషించబోతోంది ఈసారి ఎన్నికల్లో. ఎస్పెషలీ తెలంగాణ రెండోసారి ఎన్నికలకు వెళ్తోంది, మరో రెండు రోజుల్లో ఎన్నికలు. సార్, ఖమ్మం పార్లమెంటరీ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 మీద మీకు పూర్తి కమాండ్ ఉంది. అండ్ ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు మీది. గత 5 ఏళ్లుగా చూసుకుంటే ఎక్కడ చూసినా శ్రీనివాసరెడ్డి గారి పేరే. ఎస్పెషలీ ఖమ్మం రాజకీయాల్లో మీరు యు ఆర్ ద టాక్ ఆఫ్ ది టౌన్. సో ఏమంటారు సార్, ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏం జరగబోతుంది? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. December 7 జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పార్లమెంట్లో 7 నియోజకవర్గాలతో పాటుగా మిగతా 3 నియోజకవర్గాల్లో కూడా నేను విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలని గౌరవించే విధంగా గడిచిన 51 నెలల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయటమే కాకుండా ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రిగా తను పోరాటం చేసేటప్పుడు మారుమూల ప్రాంతాలను కూడా పర్యటించేటప్పుడు ఏవైతే తను గమనించారో, ఏవైతే సామాన్య ప్రజానికానికి అవసరం ఉంది అని ఆనాడు తెలుసుకున్నారో, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వాటన్నిటినీ పరిష్కరించిన వ్యక్తి పెద్దలు చంద్రశేఖరరావు గారు. అంతేకాదు, పరిపాలన అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే విధంగా ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి, ప్రతి ఒక్క మతానికి, చివరికి నీవు ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, తెలంగాణ బిడ్డ అయి ఉంటే చాలు అని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా కూడా ఇచ్చిన ఘనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈనాడు ఎన్నికల్లోకి ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఈనాడు టీఆర్ఎస్ పార్టీ పక్షాన వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తికి ఘనస్వాగతం పలుకుతున్నారు ప్రజానీకం. ఇదంతా చూస్తుంటే ఈ ఎన్నికల్లో ఎవరు అవునన్నా కాదన్నా ఎన్ని రాజకీయ పార్టీలు ఏకమై టీఆర్ఎస్ పార్టీ మీద దండయాత్ర ప్రకటించినా December 7 నాడు పోలింగులో అద్భుతంగా రాష్ట్ర ప్రజలు, తెలంగాణ బిడ్డలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి కేసీఆర్ గారు కావాలని దీవించటం అనేది నగ్న సత్యం. సార్, మీ మీద మాత్రం మహత్తర బాధ్యత ఉంది సార్. ఎస్పెషలీ 10 జిల్లాలతో పోలిస్తే ఎక్కువ ఖమ్మం మీద ఫోకస్, ఎందుకంటే ఖమ్మం ఈజ్ ఆల్వేస్ అ వేవరింగ్ డిస్ట్రిక్ట్. ఒకసారి టీడీపీ, ఒకసారి కాంగ్రెస్, టీడీపీ కాంగ్రెస్, బట్ ఎప్పుడు కూడా టీఆర్ఎస్ రాలేదు. టీఆర్ఎస్ మొన్న వచ్చింది మీతో దట్టు మీరు, అది కూడా మీరు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళారు. బట్ ప్రజల అండదండలు మీ వెనక ఉన్నాయి చాలా, అండ్ పీపుల్ థింక్ దట్ యు ఆర్ అ పీపుల్స్ మ్యాన్. సో ఈసారి ఎన్నికల్లో మీరు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు? నా వ్యక్తిగతంగా కంటే కూడా ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దల కేసీఆర్ గారు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మనోభావాలు తెలుసుకొని ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేశారో వాటితో పాటుగా స్థానికంగా ఉండే నేను కానీ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఆ నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండబట్టే ఈనాడు ఖమ్మం జిల్లాలో ఫలితాలు అద్భుతంగా రానున్నాయి. సరే, బట్ ఈ 7 నియోజకవర్గాల్లో పోలిస్తే మధిర అండ్ సత్తుపల్లి ఆర్ వెరీ వెరీ క్రూషల్, అండ్ మీరు దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ టీఆర్ఎస్ని గెలిపిస్తాను అని. సో ఎక్కడ దాకా వస్తుంది సార్ ఛాలెంజ్, ఏ స్థాయిలో ఉంది ఇప్పుడు? పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నాకు మధిరని టాస్క్ ఇచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో మధిర కూడా ఒకటి. సరే, సత్తుపల్లి ఇంకొక మిత్రులకి ఇవ్వటం జరిగింది. ప్రధానంగా మధిర అనే నియోజకవర్గం ఆంధ్ర కల్చర్ మిక్స్డ్ ఉన్న నియోజకవర్గం. బేసికల్గా అది కాంగ్రెస్ బేస్డ్ కాన్స్టిట్యూన్సీ అయినప్పటికీ ఈనాడు ఏ గ్రామానికి వెళ్ళినా ఒకే ఊరిలో ఒక బజార్ తెలంగాణ ఉంటుంది,
ఒక రోడ్డుకి వన్ సైడ్ తెలంగాణ ఉంటుంది, రెండవ సైడ్ ఆంధ్ర ఉంటుంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం ఏదైతే ఉందో, బోర్డర్స్ ఏరియాలో ఉన్నవాళ్ళు, మేము తెలంగాణలో ఎందుకు మమ్మల్ని కలపలేదు, మేము కూడా తెలంగాణ బిడ్డలం అయి ఉంటే చాలా బాగుండేది అనే ఆలోచనలో ఈనాడు ఉన్నారు. ప్రధానంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గడిచిన మొక్కజొన్నల క్రాప్ వచ్చే టైం నాడు రైతులకి లాస్ట్ క్రాప్లో విపరీతమైన పంట పండింది రైతన్నలకి. ఆంధ్రప్రదేశ్లో అదే ప్రభుత్వం 900 రూపాయలకి క్వింటాల్ కొంటుంది. అదే తెలంగాణ రాష్ట్రంలో 1425 రూపాయల చొప్పున క్వింటాలు మార్క్ఫైడ్ ద్వారా కొనిపించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కళ్యాణలక్ష్మి, తెలంగాణలో కళ్యాణలక్ష్మి వస్తుంది, ఆంధ్రాలో కళ్యాణలక్ష్మి రాటల్లా. ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ స్కీమ్స్, రైతు బంధు, రైతు బీమా, ఇలా కంపేర్ చేసుకుంటున్నారు, పక్కా కంపేర్ చేసుకుంటున్నారు. చేపలు, మత్స్యకారులు, కురమ యాదవ సోదరులు, గొర్రెలు, ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వం. అయ్యో, మేము తెలంగాణలో పుట్టి ఉండి ఉంటే మాకు ఇవన్నీ వచ్చి ఉండేవి కదా అనే ఫీలింగ్లో ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అయినా ఏది ఏమైనా, ఇందాక మీరు అడిగినట్లు మధిర నియోజకవర్గ ప్రజలు అద్భుతమైన తీర్పుని ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కావాలి అని మధిర నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టే రేపు ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రాబోతున్నాయి సార్. బట్ అక్కడ ఇప్పటికే బట్టి విక్రమార్క గారు 2 సార్లు గెలిచారు, 3వ సారి హ్యాట్రిక్ కొట్టి తీరుతానంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా ఆయన ఒక కీలకమైన పాత్ర. సో ఈజ్ ఇట్ ఈజీ టు డిఫీట్ భట్టి గారు? ఎస్, ఎస్. ఎందుకే అంటున్నానంటే, భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్గా చేపట్టారు. చేపట్టిన తర్వాత ఎప్పటి నుంచి అయితే వారు తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు లెక్కేస్తే ఎన్ని రోజులు వారి సొంత నియోజకవర్గంలో ఉన్నారు, మిగతా 118 నియోజకవర్గాల్లో ఎన్ని రోజులు బయట తిరిగారు అనేది ఒక్క అంశాన్ని మనం గమనించాలి. రెండవది, వీరి సొంత నియోజకవర్గానికి వీరే ఒక స్టార్ క్యాంపెయిన్, వీరు స్టార్ క్యాంపెయిన్ అయిన వీరి సొంత నియోజకవర్గానికి మిగతా స్టార్ క్యాంపియన్స్ని ఎంతమందిని తీసుకొచ్చారు ఇప్పటివరకు? విజయశాంతి గారు నాకు తెలిసి 2 సార్లు 3 సార్లు వచ్చారు, డికే అరుణ్ గారు వచ్చారు, గద్దర్ గారు వచ్చారు, హనుమంతరావు గారు వచ్చారు, రేపు చంద్రబాబు గారి నాయుడు గారిని తీసుకొచ్చుకుంటున్నారు. అంటే మీరే ఒక స్టార్ క్యాంపెయిన్, మీరే ఆకర్షించి యావత్ తెలంగాణ బిడ్డల్లో కాంగ్రెస్ ఓటు వేయించమని కోరే బాటలో నడుస్తున్నారు. అటువంటి మీరే వేరే స్టార్ క్యాంపెయిన్లు తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో చేపిస్తున్నారంటే మీ మీద మీకు ఎంత నమ్మకం ఉందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నెంబర్ 2. నెంబర్ 3, లాస్ట్ 4-5 డేస్ నుంచి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో, నేను ఓడిపోతున్నాను అనే ఒక భయాందోళనతో మా పార్టీకి సంబంధించిన చిన్న చిన్న కార్యకర్తలని వ్యక్తిగతంగా అతను టార్గెట్ చేసి చేసుకున్న సందర్భాలు నిన్నగాక మొన్న ముదిగొండ మండలంలో జరిగాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ రకంగా మీరు గెలవబోతున్నారు, మీ గెలుపు ఎంత సునాయసంగా ఉందో అది వారికి తెలుసు, నాకు తెలుసు, ప్రత్యేకంగా మధిర నియోజకవర్గ ప్రజలకు తెలుసు. 100 RI 600 RI. నిన్న పెద్దలు చంద్రశేఖరరావు గారి సభ జరిగింది మాది మధిరలో. ఆ సభకి నాకు తెలిసి మధిర నియోజకవర్గం ఏర్పాటు చేసిన తర్వాత అంత పెద్ద ఎత్తున ప్రజానీకం వచ్చి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా మీరే ఉండాలి అని దీవించడానికి వచ్చారు చూశారు, అదే మా గెలుపుకి నిదర్శనం, అదే ఫౌండేషన్ స్టోన్ కూడా సార్. అంటే మీకు స్టార్ క్యాంపెయినర్ ఒక్కరే కేసీఆర్ గారు? ఎస్, మీకు ఎవరక్కర్లేదు, మాకు ఎవరక్కర్లేదు కూడా. సార్, ఒక విషయం చెప్పండి, ఇప్పుడు భట్టి విక్రమార్క 2 సార్లు గెలిచారు, ఓకే, 3వ సారి మీరు అన్నట్టు ఓడిపోతారని అనుకుందాం, కానీ ఒక విషయం అండి, అన్ని పార్టీలు ఇప్పుడు ఏకమయ్యాయి. భట్టి విక్రమార్క కోసం మీరు అన్నట్టు చాలామంది క్యాంపెయిన్ చేస్తున్నారు, కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, ప్రతి ఒక్కరూ, అన్ని పార్టీలు ఏకమై ఇప్పుడు వారిని గెలిపించాలి అని పట్టుకున్నారు. సో హౌ ఫార్ కెన్ టీఆర్ఎస్ ఇస్ అ సింగిల్ పార్టీ,
ఇన్ వాట్ వే కెన్ యూ ఎన్కౌంటర్ హిమ్? అదే, దట్ ఈస్ ద కేసీఆర్, దట్ ఈస్ ద టిఆర్ఎస్, దట్ ఈస్ ద శ్రీనివాస్ రెడ్డి. సార్, మీకు ఇంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, మీరు ఒక ఛాలెంజ్గా తీసుకొని జస్ట్ 5 ఇయర్స్ మీ రాజకీయ అనుభవంతో ఇంత చక్రం తిప్పగలుగుతాను అని మీరు అనుకుంటున్నారా? అంటే హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? 30 ఏళ్ళు 25 ఏళ్ళు 20 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు అడపాదడపా భయపడుతూ ఉంటారు, ఇది మనం ఎందుకు దీని జోలికి వెళ్ళొద్దు అని. మీరు ఇన్ అంటే హౌ డిడ్ యూ టేక్ ఇట్ అప్ సార్? ప్రధానంగా నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ప్రజల కష్టాలు ఎలా ఉంటాయి, ప్రజలతో మమేకమైతే ఎలా ఉంటుంది, ప్రజలను దూరం పెడితే ఎలా ఉంటుంది, ప్రజలు ఒక ప్రజాప్రతినిధి దగ్గరకు పోయినప్పుడు వారికి ఇవ్వాల్సిన గౌరవం ఏ రకంగా ఇవ్వాలి, వారిని ఏ రకంగా ఆప్యాయంగా చూడాలి అన్నది రాజకీయంగా నేను రాజకీయాల్లో రాకముందు ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తిని. దాన్ని మోడల్గా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు ఆ ప్రజాప్రతినిధులు చేసిన తప్పులు తిరిగి చేయొద్దు అని ఏకైక లక్ష్యంతో, ఏ ఉద్దేశంతోనైతే నేను రాజకీయాల్లోకి వచ్చానో వచ్చింది లగాయత్తు, ఒక ప్రిన్సిపుల్స్, ఒక ఎథిక్స్, ఒక మోరల్స్తో నా రాజకీయ ప్రస్థానాన్ని మొదలెట్టిన తర్వాత ప్రజల్లో మమేకమవుతూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ భగవంతుడు నాకు ఇచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని, ప్రతి ఒక్క మంచి చేసే అవకాశాన్ని ఎక్కడా మిస్ కాకుండా దాన్ని ప్రజలకు అందిస్తూ ఉండబట్టే నాకు గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు. రాజకీయంగా నాకు నేనే గాడ్ ఫాదర్ని. నాకంటూ శ్రీనివాసరెడ్డి గారిని ఒక హై పొజిషన్లోకి పంపించాలనో ఇంకొకటో ఇంకొకటో ప్రత్యేకంగా నాకు రికమెండ్ చేసే వ్యక్తులు ఎవరు, ఎందుకంటే రాజకీయ కుటుంబం కాదు నాది, ఒక రైతు కుటుంబం. ఆనాడు ఉన్న నేను అనుభవించిన, వ్యక్తిగతంగా అనుభవించిన ఈనాడు సామాన్య ప్రజానికి నేను ఇస్తున్న గౌరవమే నాకు ఆయువు పట్టు.